వైసీపీ మంత్రుల సామాజిక న్యాయభేరి యాత్ర ప్రారంభమైంది. శ్రీకాకుళం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర అనంతపురంలో ముగియనుంది. వరుసగా 4 రోజుల పాటు భారీ బహిరంగ సభలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రెహానా అందిస్తారు. వైఎస్ఆర్సీపీ సామాజిక న్యాయ భేరి యాత్రను ప్రారంభిస్తోంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభమవుతుంది. శ్రీకాకుళం జిల్లాలో మనం చూసుకున్నట్లయితే ప్రత్యేకించి ఒక బస్సుని ఏర్పాటు చేశారు. 17 మంది మంత్రులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన మంత్రుల కోసం 17 మంది మంత్రుల కోసం ఈ బస్సు కాగా, అదేవిధంగా మనం వెనక చూసుకున్నట్లయితే మరొక బస్సు ఉంది. అది ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కూడా దాంట్లో ఉంటారు. మరొక బస్సు అదనంగా ఏర్పాటు చేశారు. దీంతో ప్రజాప్రతినిధులు కాకుండా ఈ పార్టీకి సంబంధించిన అంటే జిల్లా అధ్యక్షులు కావచ్చు, మిగతా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసం మరొక బస్సును ఏర్పాటు చేశారు. మొత్తం మీద శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ప్రస్తుతం 7 రోడ్ జంక్షన్ దగ్గర రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు మంత్రులు. నివాళులు అర్పించిన తర్వాత తమ పార్టీ ఏ రకంగా అయితే తమ పార్టీ తమ ప్రభుత్వం ఏ విధంగా సామాజిక వర్గాలందరికీ కూడా న్యాయం చేసే ప్రయత్నం చేస్తుంది, అదేవిధంగా వాళ్ళందరికీ రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే ప్రయత్నం చేస్తుంది అనేది చెప్పే ప్రయత్నం చేస్తారు. మనం చూసుకుంటున్నట్టయితే మంత్రులందరూ కూడా బస్సు దగ్గరికి చేరుకుంటా ఉన్నారు. డిప్యూటీ సీఎం బూడి ముచ్చలనాయుడు కావచ్చు, అదేవిధంగా మిగతా మంత్రులందరూ కూడా బస్సును ఎక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా బస్సులో అనంతపురం వరకు ఈ యాత్ర ప్రారంభం కాబోతుంది. ఈ యాత్ర ప్రారంభం చేస్తారు హోంమంత్రి తానేటి వెంటక. మిగతా మంత్రులందరూ కూడా ఈ బస్సు ద్వారా వెళ్తా ఉంటారు. రోజుకి ఒక చోట ఒక ఈ బహిరంగ సభను ఏర్పాటు చేస్తారు. విజయనగరంలో సాయంత్రం బస్సు యాత్ర విజయనగరంలో బహిరంగ సభను నిర్వహిస్తారు. బహిరంగ సభ అనంతరం రేపు రాజమండ్రిలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా 29వ తేదీ వరకు కూడా ఈ బహిరంగ సభలు వరుసగా చేస్తారు. సో ప్రధానంగా వీళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో ఏంటి ఈ యాత్రకు సంబంధించి ఏ మెసేజ్ ప్రజలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు? ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరికీ కూడా చాలా భారీ ఎత్తున ఒక న్యాయం చేసిన మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆయన సంకల్పించినాడో అవన్నీ కూడా ప్రజలు వినిపించి, ఆయన వాణిని ఈరోజు ప్రజల్లో వినిపించి, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ని గ్రామ స్థాయి నుంచి వాలంటీర్ సెక్రటేరియట్ స్థాయి నుంచి తీసుకుని వచ్చిన ప్రతి ఒక్క న్యాయకల్పని సామాజికంగా ఏదైతే న్యాయం చేశారో అవన్నీ కూడా ప్రజలు విస్తృతంగా తీసుకుని వెళ్తాము, ప్రజల్ని చైతన్యపరుస్తాము. అదేవిధంగా ప్రతి ఒక సభలో కూడా జగనన్న మన సంకల్పాన్ని వాణిగా వినిపిస్తామని ఈ రోజు చెప్పారు. ఏం చెప్పాలనుకుంటారు, ఏ మెసేజ్ విమర్శిస్తాను? సామాజిక న్యాయం వద్దంటున్నాడా చంద్రబాబు గారు? సామాజిక న్యాయం జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యం, అదే కదా నినాదం. రాష్ట్రం మొత్తం కూడా శ్రీకాకుళం నుంచి విజయనగరం అనంతపురం కూర్చేస్తావా? చూసుకుంటున్నట్టయితే విధంగా మంత్రులందరూ కూడా బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ బస్సు యాత్ర అనంతపురం వరకు 4 రోజుల పాటు కొనసాగనుంది. కెమెరా పర్సన్ కోటితో రెహానా ఇంటివి శ్రీకాకుళం జిల్లా నుంచి.